हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। चयबोये रेसीपी वे पपचार है। पपचार ने टेस्ट अंड ईजी एला वीडियो चूप्चना पपचार की कावास इंग्रीडियो नोटेको मरी कंदिपप्पु 250 ग्राम्स, पसुपु हाफ टेबल स्पून, कारम 2 टेबल स्पून, उप्पु टेस्ट की तगिनंत, आयिल चिंतपंडु 100 ग्रामुलु। नेनु 250 ग्राम्स की 100 ग्रामुलु चिंतपंडु तीसुकुन्नानंडि। दोसकाय ओकटि चिन्नदि, मुल्लक्काड ओकटि, वंकाय ओकटि, टमाटालु 2, उल्लिपायलु 4 चिन्नवि, पच्चिमिर्चि 6, क्यारेट ओकटि मीडियम सैज, बेंडकायलु 4। ఈ కూరగాయలన్నిటిని మీడియం సైజ్ లో కట్ చేసి పెట్టుకోవాలండి। ప్రాసెస్ లోకి వెళ్తే ముందుగా కందిపప్పుని కడిగి శుభ్రం చేసుకొని కప్పుకి 2 కప్పుల వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి। చూసారు కదండి పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో। ఇప్పుడు ఇది చల్లారేక ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి। మనం తీసుకున్న కూరగాయ ముక్కల్ని కూడా ఒక విజిల్ వేయించాలండి। దీని కోసం ఒక ప్రెషర్ కుక్కర్ లో దోసకాయ ముక్కలు, క్యారెట్, బెండకాయ, వంకాయలు, ములక్కాడలు, కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక విజిల్ రానివ్వాలండి। ఈ వెజిటబుల్స్ అనేవి పూర్తిగా కుక్ అవ్వకూడదండి। సో ఒక విజిల్ వేయగానే ఆఫ్ చేసేయండి। మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి అందులో చింతపండు పులుసు, తగినన్ని నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టాలండి। ఇందులోనే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి డైరెక్ట్ వేసేస్తున్నానండి। salt తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, ముందుగా ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, పై నుంచి కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా మరగనివ్వాలండి। మనం ఈ ప్రాసెస్ అనేది పూర్తిగా మీడియం టు లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి। అడగంటకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి। ఇందులో ఫైనల్ గా పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నానండి। కొబ్బరి తురుము వేసి బాగా కలిపి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉంచి మరగనివ్వాలండి। చూసారు కదండి పప్చార్ మరుగుతుంది కదా, ఇంకా దించి పక్కన పెట్టేసుకోవచ్చు। నెక్స్ట్ ఇందులోకి తాలింపు వేసుకుందామండి। స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। అది వేడైన తర్వాత వెల్లుల్లి రమ్ములు వేసి బాగా వేయించి ఒక టీ స్పూన్ మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి। ఫైనల్ గా ఈ పోపుని పప్పుచారుపై వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంత రుచికరమైన పప్పుచారు రెడీ అయిపోయిందండి। చూసారు కదా ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ పప్పుచారు। మీకు గనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఎలా ఉందో ట్రై చేసి కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్। వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।